హాయ్ అండి వెల్కమ్ టు తులసి కిచెన్ ఈరోజు నేను మిరియాల రసం అనే రసం చేసి చూపించబోతున్నాను ఈ రసం జలుబు చేసి జ్వరం వచ్చి నోటికి ఏమీ రుచించినప్పుడు ఇలాంటి రసం చేసి తాగండి దెబ్బకి జలుబు ఎగిరిపోద్ది ఇది ఎలా చేయాలో చూపిస్తున్నాను ముందు స్టవ్ ఆన్ చేసి ఓ బాండి పెట్టి దాంట్లో పొడి మసాలా రెడీ చేసుకుందాం రెండు స్పూన్లు ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర వేసి బాగా ఫ్రై చేసుకోవాలి రెండు కొంచెం ఫ్రై అవుతుండగా రెండు స్పూన్లు పెసరపప్పు అండి ఈ పెసరపప్పు వేయటం వల్ల మనకి దాంట్లో ఉన్న వేడి చేసి ఒకవేళ జలుబు అయితే తగ్గిపోతుంది లేదా జలుబుకి పెసరపప్పు కూడా మంచిదే రెండు స్పూన్లు మిరియాలు కూడా వేసి బాగా ఫ్రై చేశాను ఇవన్నీ ఇవన్నీ ఫ్రై చేసిన తర్వాత బాగా వేగిన తర్వాత ఏం చేస్తే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి మనం స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారినిచ్చుకొని మిక్సీ జార్లో వేసుకుందాం మిక్సీ జార్లో వేసి పొడి చేసేసాను ఈ పొడి చేసిన తర్వాత దీంట్లో వెల్లుల్లిపాయలు వేసుకోవాలి ఫస్ట్ వేసుకోవద్దు పొడి అయిన తర్వాత వెల్లుల్లిపాయలు వేసుకోండి వేసుకుని మిక్సీ పట్టుకోవచ్చు పొయ్యి మీద బాండి పెట్టి దాంట్లో కొద్దిగా ఒక స్పూన్ అంత ఆయిల్ వేసాను ఎక్కువ ఆయిల్ వేసుకోవద్దీ గొంతులోకి వస్తుందంట ఒక స్పూన్ మెంతులు రెండు మిరపకాయలు తుంచి వేసే కరివేపాకు నెక్స్ట్ ఉల్లిపాయ ముక్కలు చిన్న ఉల్లిపాయ అండి చిన్న ఉల్లిపాయ వేసుకోసేసుకోవాలి రెండు రెండు పచ్చిమిరపకాయలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇక ధనియా ఇందాక మనం పొడి చేస్తాం చూసారో ధనియాలు అవన్నీ అందులో జీల ఎల్లుల్లిపాయలు ఎలా వేసి పొడి చేసుకోవాలి ముందుగా వేయద్దండి ఎల్లుల్లిపాయలు నలగో అందుకని ముందే ఈ పొడి పొడి చేసుకుని తర్వాత ఎల్లుల్లిపాయలు వేసుకుని పొడి చేసుకోవాలి ఇక ఉల్లిపాయ వేగిన తర్వాత ఆ పొడిని అందులో వేసేసుకుని ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకుని చింతపండు నానబెట్టి చెట్టుకుని చింతపండు నీళ్ళు పోసుకోవాలి ఎంత చింతపండు కావాలంటే అంత రసం పిండుకుని వేసుకోవడం మనం అదొక చింతపండు రసం తర్వాత మనకి ఎన్ని నీళ్ళు కావాలంటే ఎంత చారు కావాలో అంత నీళ్ళు తీసుకుని దాంట్లో ఆ నీళ్ళకి సరిపడంత రసం కారం పసుపు కారం మరీ ఎక్కువ పట్టదండి ఎందుకంటే మిరియాలు ఘాటు ఉంటుంది పచ్చిమిరపకాయలు వేసాం ఎండుమిరపకాయలు వేసాం కాబట్టి చూసి వేసుకోండి స ఉప్పు ఇప్పుడు నేను చింతపండు ఇందాక రసం చింతపండు రసం సరిపోదు నాది చింతపండు గుజ్జు వేసానండి నేను మీరు చింతపండు గుజ్జు అనేది నేను సంవత్సర నిలవ ఉండేటట్టు చేసుకుంటాను అది ఎలా అంటే కొత్తలోని ఏసవకాలంలోని బాగా ఎండలు కాసినప్పుడు చింతపండు అంతా కొంచెం వేడి నీళ్ళలో నానబెట్టేసుకుని దాన్ని మరుసటి రాత్రి నానబెట్టేస్తాను పొద్దుట్లు లేవగానే గుజ్జు కింద తీసేసి చిల్లులు కింద వేసి గుజ్జు తీసేసి ఆ గుజ్జుని ఒక పేపర్ మీద అదే ప్లాస్టిక్ కవర్ మీద పరిచేసండి ఎండలో పెట్టేస్తారు రెండు రోజులు శుభ్రం ఎండిపోతుంది డబ్బాలో స్టోర్ చేసేస్తాను సంవత్సర కాలం ఎటు చిక్కు చదరదండి చింతపడినంత ఫ్రెష్గాను ఉంటుంది మనకి శ్రమ ఉండదు ఇవ్వండి సాల్ట్ కారం సరిపోకపోతే చూసి వేసుకోండి ఇలా బాగా మరణించుకోవాలండి ఇలాగా ఇలా ఈ చారు పోసుకుని తింటే అసలు హాయిగా అనిపిస్తుంది అండి మనకి జలుపు చేసినప్పుడు ఫ్రెష్ ఉట్టి చారు కూడా తాగేస్తాం చూశారు కదా ఈ రసం తయారీ విధానం మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ చేసి ఎలా ఉందో కమెంట్స్ రూపంలో చెప్పండి షేర్ చేయండి లైక్ చేయండి కొత్తగా మా ఛానల్ చూసారు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న ఆల్ లైన్ సింబల్ని నొక్కితే నోటిఫికేషన్ అనేది వస్తుంది తదుపరి డిషన్ మీకు మీకు అవైలబుల్గా ఉంటుందండి గుమ్మగుమ్మలాడే రసం అండి మిరియాల రసం ఇది తింటుంటే బ జలుబు చేసినప్పుడు కానీ మాత్రం దెబ్బకి మాయమండి